హలో, వెల్కమ్ టు టాలీవుడ్ సినీ టాకీస్. ఈ రోజు ఫిల్మీ అప్డేట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన మహర్షి థియేటర్లలో దిగిపోయాడు. ఈ సినిమాపై ఇప్పటికే సినీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో ఒక రేంజ్లో అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్తో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని లెక్కలు వేస్తున్నారు ట్రేడ్ ఎక్స్పర్ట్స్. కాగా ఈ సినిమా ఇండియాలోనే కాకుండా ఓవర్సీస్లో అదే స్థాయి అంచనాల మధ్య రిలీజ్ అయింది. మహేష్ బాబు కెరీర్లో ల్యాండ్ మార్క్ ఫిల్మ్గా వచ్చిన మహర్షితో మూడు వేరియేషన్స్ ఉన్న రిషి పాత్రలో ఎంతో చక్కగా ఒదిగిపోయాడు. ముఖ్యంగా కాలేజ్ ఎపిసోడ్స్లో మహేష్ చాలా అందంగా కనిపించాడు. పూజా హెగ్డే అదరగొట్టింది. ముఖ్యంగా అల్లరి నరేష్ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలిచాడు. మహేష్తో కాంబినేషన్ సీన్స్లో ఆకట్టుకున్నాడు. మహర్షి ప్రయాణం బాగానే సాగిందని చెప్పాలి. మహేష్ బాబు అద్భుత నటన అలాగే సెకండ్ హాఫ్లో మాస్ ఎలివేషన్ సీన్స్ ఎమోషనల్ క్లైమాక్స్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవగా, నిడివి కాస్త పెద్దది కావడం వల్ల అక్కడక్కడ స్లో అవ్వడం కాస్త మైనస్ అని చెప్పొచ్చు. ముఖ్యంగా రైతులను ఉద్దేశించి మంచి సందేశాన్ని ఇవ్వడంలో వంశీ టీం సక్సెస్ అయ్యారని చెప్పాలి. రైతులపై ఉండాల్సిన సింపతి మాత్రమే కాదు, వాళ్ళను గౌరవించడం మన బాధ్యత. దేశానికి అన్నం పెట్టే రైతు ఆత్మహత్యలపై అద్భుతమైన సందేశం మహర్షి చిత్రంలో ఇచ్చారు. సినిమా రన్ టైమ్ అండ్ సెకండ్ హాఫ్ శ్రీమంతుడు, భరతన నేను సినిమాలను గుర్తుకు తెస్తుంది అని చిన్న డిసప్పాయింట్ తప్పితే మిగతా అన్ని క్రాఫ్ట్ అండ్ యాక్టర్స్ నిలబెట్టేశారు సినిమాని. ఓవరాల్గా చూసుకున్నట్లయితే సినిమా ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది. ఇవి ఈరోజు ఫిల్మీ అప్డేట్స్. మరిన్ని ఫిల్మీ అప్డేట్స్తో కలుసుకుందాం.